ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్ సార్. మీరైనా నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అబద్ధాలను మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మన మీడియా సార్. రాసుకొని చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే. కేకే ఏంటి అంత పులికేకే సార్? చేసింది కేకే, చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపో మాపో ఇంకో మర్ర జరుగుద్ది, అక్కడ కలుద్దాం. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు. వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు. వాళ్ళు తీసేయండి, వాళ్ళు తీసేయండి రా. అసలు నువ్వు లవ్లో పడతావని నేను అనుకోలేదురా. ఏం చేద్దాం, నేను మాత్రం అనుకున్నాను. ఏంటి పడ్డాను, ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు, మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాపం, దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు? అది జరిగే పనా? ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. చెప్పరా అన్న, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా? వాడు అదే ఇంటి నుండి బయటకు వస్తున్నాడు. ఒకడే ఉన్నాడా, ఏదన్నా ముగ్గురు ఉన్నారు? అన్న కిందికి వస్తాడు అన్న. వాడు మిస్ అవ్వకూడదు. నువ్వు వాడిని ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. నన్ను ఒకడు కొట్టిండన్నా, కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా, హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మా నాన్నకి బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా, రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా. ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ, వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ. నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నర్సింగ్ అన్న? మూస్తావా? ఎందుకు? ఆన్నే ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా. నీ కంప్లైంట్ ఏమింటాడు రా? సిటీలో ఈడే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా. ఏం జరిగిందిరా? అసలు ఏం జరిగింది చెప్పరా? జేపీ తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టిండంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? నేను ఎంత అడిగినా చెప్తాడేనమ్మా. చెప్పు నాన్న చెప్పు, ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పేది బొంగు?
వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు అని దుబ్బుతారేంటి? ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయ్యో, అడ్రస్ ఉన్నవాడు